శుక్లాం భరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ కృప్యోర్మహ రామ్ కృష్ణి హాన్ యాస్ట్రోనియమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మకర రాశి గురించి మనం తెలుసుకుందాం మకర రాశి అక్టోబర్ మాస ఫలాలు వీటి గురించి మనం పూర్తిగా ఈ మకర రాశి గురించి మనం పూర్తిగా కొంత వివరణ మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మకర రాశి ఈ మకర రాశి అనేది కూడా దశమస్థానం కర్మస్థానం ఈ మకర రాశికి స్వక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు ఈ మకర రాశి శరీర అవయవాలు వచ్చేసి రెండు మోకాళ్ళు అదేవిధంగా మకర రాశి యొక్క వర్ణము శుక్ల కపిల వర్ణంని పోలి ఉంటుంది మకర రాశి అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం కనుక మనం చూసినట్టయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకు మకర రాశి అయితే దీంట్లో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు దీంట్లో పుట్టినటువంటి వారికి బో జా జీ అనే అక్షరాలతో మనం పేర్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు మరి ఉత్తరాషాఢ నక్షత్రం అనేది కూడా విరిగిన మంచము కోళ్ళ ఆకారాన్ని అంటే ఆకారాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఈ మకర రాశిలో మనం శ్రవణా నక్షత్రం వెళ్తే నాలుగు పాదాలు జూ జే జో కా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు శ్రవణా నక్షత్రం ఈ శ్రవణా నక్షత్రంలో పుట్టింది ఎవరండి మహావిష్ణువు యొక్క అంశం ఇది శ్రవణ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం అనేది కూడా ఈ దీని యొక్క ఆకారం వేణువు పిల్లన గ్రోవి ఆకారాన్ని పోలి ఉంటుంది శ్రవణ నక్షత్రం అదేవిధంగా దీంట్లో లాస్ట్గా మనకు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంటే గా గి అనే అక్షరాలు మనం ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో పుట్టినవారు ఈ యొక్క పేర్లు పెట్టుకుంటారు గా గి అనే అక్షరాలతోని ఇది దీని ఆకారం మధ్యల మధ్యల ఆకారాన్ని కలిగి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం మరి ఈ యొక్క ఈ అక్టోబర్లో ముఖ్యంగా నేను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ప్లవనామ సంవత్సరం ఈ సంవత్సరం ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉందండి వ్యయం పద్నాలుగు పూజ మూడు అవమానం ఒకటిగా ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా గోచారాన్ని కనుక మనం చూసినట్టయితే నాలుగు మేజర్ గ్రహాలు గురువు శని రాహువు కేతు ఈ నాలుగు మేజర్ గ్రహాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ మనం చూసినట్టయితే గురువు ద్వితీయంలో శని తన స్వక్షత్రంలోనే ఉంది రాహు చతుర్థంలో కేతు దశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు అయితే నేను ముఖ్యంగా మీకు ఈ విషయం చెప్పాలండి మకర రాశిలో పుట్టినటువంటి వారు ఎవరున్నా కూడా ఒకసారి నన్ను కలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తున్నానంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా శాస్త్ర పరిశోధన కూడా చేస్తున్నాను ఈ మకర రాశిలోకి శని రావడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు వీళ్ళకి ఒక అత్యద్భుతమైనటువంటి యోగం దక్కబోతుంది ఎందుకంటే తన శని తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా పని మొదలు పెట్టుకుంటే ఆ పని చక్కగా నెరవేరుతుందండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీవితం అనేది కూడా సజావుగా నడుస్తుంది ఇది మకర రాశిలో శని తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి బాగుపడడానికి నేను తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఈ ఈ మళ్ళీ మనకు గ్రహ సంచారము మళ్ళీ తిరిగి తన స్వక్షేత్రంలోకి రావడానికి ముప్పై నుండి ముప్పై సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది ఇప్పుడు ఈ టైం అనేది కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను ఉద్యోగాలలో ప్రమోషన్స్ కానీ మీరు చేస్తున్నటువంటి పనులకి ఆదరణ లభించడం కానీ గుర్తింపు లభించడం కానీ ఈ సంవత్సరంలోనే మరి ఏ అక్టోబర్ మాసం నుండి మీకు అదృష్టం ఉన్నది కూడా బాగా కలిసి వస్తుంది ఈ అక్టోబర్ మాసము నవంబరు డిసెంబర్ ఈ మూడు నెలలే ఉన్నాయి ఈ కార్తీక మాసం అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారుతుందండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం ఏ పని చేసినా కూడా దాంట్లో సక్సెస్ అనేది కూడా తప్పకుండా ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క పంచమ స్థానంలో రాహు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నవమంలో రవి కుజ బుధ బుధుడు రవి కుజ మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా తొమ్మిదవ స్థానంలో మనకు ఈ యొక్క గ్రహాల కూడా కలుస్తున్నాయి ఇది ఒక అద్భుత అద్భుతమైనటువంటి యోగం దీని ద్వారా మకర రాశి వారికి ఏం జరుగుతుందంటే మంచి ప్రయోజనాలు ఆకస్మిక ధనలాభం అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది తర్వాత దశమంలో శుక్రుడు ఏకాదశమ స్థానం అంటే లాభస్థానంలో కేతువు జన్మమి అందు శని గ్రహ సంచారం కొనసాగిస్తున్నాడు అక్టోబరు నాలుగున గురువు వక్రీకరిస్తున్నాడు అంటే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి వేయ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రీకరించి ఒకటో స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ద్వితీయంలోకి వస్తాడు గురువు గురువు వక్రీకరిస్తే ద్వితీయంలో నుండి మళ్ళీ జన్మంలో శని ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి ప్రయోజనాలు అయితే ఏర్పడతాయి తర్వాత మూడు మూడో తారీఖు కనుక మనం చూసినట్టయితే ఏకాదశమ స్థానంలో శుక్రకేతులు కలిసి ఉన్నారు దశమంలో రవి గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు అక్టోబరు ఇరవై ఒకటిన దశమంలో రవితో పాటు మరి బుధుడు కూడా కలిసి ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది అంటే అక్కడ రవి బుధులు కలిస్తే మకర రాశి వారికి ఎనలేని కీర్తి గౌరవ ప్రతిష్టలు కూడా జరిగే అవకాశాలు నూటికి నూరు శాతం ఎక్కువగా ఉంటాయండి అదేవిధంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే మకర రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా ఏంటంటే వీరికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనుక ఉన్నట్టయితే సీరియల్గా నలభై ఒక రోజులు కూడా ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర రోజు ప్రతిరోజు నిత్యం ఒక వత్తితో దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర ఎంతో శుభాన్ని కలిగిస్తుంది అదేవిధంగా మీరు అంచలంచలుగా ఎదగడానికి ఫస్ట్ మీ జాతక కుండలిని పరిచయం చేసుకోండి మీ పేరులో అక్షరాలను క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క నెంబర్ వస్తుంది అవన్నీ కూడితే మనకు ఫేవరెట్గా ఉన్న నెంబర్ వస్తుందా పాజిటివ్ నెంబర్ వస్తుందా నెగిటివ్ నెంబర్ వస్తుందా మధ్యస్థంగా ఉన్నటువంటి నెంబర్ వస్తుందా ఇది ఇండియన్ పద్ధతిలో మరి వెస్ట్రన్ పద్ధతిలో ఎలాంటి నెంబర్స్ వస్తున్నాయి మన మన డేట్ ఆఫ్ బర్త్ మన డెస్టిన్ నెంబరు మన రాశి మన నక్షత్రము మన లగ్నానికి ఈ యొక్క పేరు సరిపోతుందా లేదా మరి మీ రాశిలో పుట్టారు ఏ రాశిలో పుట్టారు ఆ రాశికి అధిపతి ఎవరు మరి ఏ నక్షత్రయుక్తంగా మీరు జన్మించారు ఆ నక్షత్రానికి గ్రహపాలకుడు ఎవరు మీ జీవితంలో మరి భాగస్వామ్యం చేసుకున్నారు అంటే వివాహం చేసుకుంటారు వివాహం చేసుకున్నటువంటి వారి సరైన పొంతన కుదురుతుందా లేదా యాస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తే బాగుపడతారు వ్యాపారాల కంటే మరి ఉద్యోగంలో ఏమైనా ప్రావీణ్యత కలిగి ఉంటారా ఏమైనా విదేశాలకు వెళ్ళి చదువుకునేది ఉందా విదేశాలలో వ్యాపారాలు పెట్టుకునేది ఏమైనా ఉందా తదితర విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకోవాలండి లేదంటే మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మారుతుంది కాబట్టి ఒకసారి మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాల ద్వారా కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మీ జాతకాన్ని కూడా నేను పరిశీలన చేస్తాను కాబట్టి మీకు వీలైనప్పుడు మీరు మీ ఇంటి దగ్గరే ఉండండి ఎక్కడికి రానవసరం లేదు జస్ట్ కింద అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లోనే అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఫోన్ లైన్లోనే నేను నేను మీతో మాట్లాడతాను మీకున్నటువంటి సమస్యను ఫస్ట్ నేను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ సమస్యను చక్కగా విని మీకు ఏ సమస్య ఉన్నదని కూడా నేను నోట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి తాళపత్ర గ్రంథం ఈ తాళపత్ర గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తామండి అంటే ఈ తాళపత్రాలు కూడా చాలా గొప్పవండి ఎందుకంటే నేను చాలా వరకు తాళపత్ర గ్రంథాల నుండే నేను పరిశోధన కొనసాగిస్తూనే ఇప్పటికీ పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నాను ఈ తాళపత్ర గ్రంథాలు నా దగ్గర కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఇవి మా గురువు గారు మాకు అందించినటువంటి డూప్లికేట్స్ అండి ఇవన్నీ దీని ద్వారా ఏం చేస్తామంటే మీకున్నటువంటి సమస్య ఏ సమస్య ఉంది మీకు ఆ సమస్య దీంట్లో చూస్తాను దీనికి సంబంధించినటువంటి ప్రతులలో రెమెడీస్ క్లారిటీగా ఉంటాయండి ఈ రెమిడీస్ పాటించడానికి లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చేం కాదండి నూనెలు పుష్పములు కొబ్బరికాయ దేవత దేవతామూర్తులు అంటే కొన్ని కొన్ని దేవాలయాలకు వెళ్ళమని చెప్తాను అక్కడ సంబంధించిన కొన్ని కొన్ని పూజలు చేసుకుంటే సరిపోతుందండి చేసుకోవడం ద్వారా ఏంటంటే మంచి అభివృద్ధి అన్నది కూడా తప్పకుండా జరుగుతుందండి దాని జరగ జరగదు అనడానికి ఉండదు కాబట్టి ఒకసారి మీ జాతకాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్ఫూర్త నంబర్ కాల్ చేసి ఒక ట్వంటీ డేస్ టైం పడుతుంది ఆ ట్వంటీ డేస్ టైంలో నేను మీను మీతో చక్కగా మాట్లాడతాను ఎందుకంటే నేను మన ప్రపంచ దేశాలలో కానీ మన ఇండియాలో కానీ ఎక్కడెక్కడ నుండో తెలుగువారందరూ కూడా ఫోన్లు చేస్తుంటారు ఒకటి కొన్ని వేల సంఖ్యలో ఫోన్లు రావడం వలన ప్రతి ఒక్కరికి ఒక టైం అవకాశం అనేది ఇవ్వాలి కాబట్టి నేను కొంత టైం తీసుకొని నేను మీతో మాట్లాడి చర్చించి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిచయం చేసుకొని మీ పేరు కరెక్షన్ అని కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు